టీషార్ట్ వీక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు కరెంట్ అఫేర్స్లో భాగంగా మార్చి ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన వార్తలు వ్యక్తుల గురించి చర్చించుకుందాం సో గత ఎపిసోడ్లో భాగంగా ఈ మార్చ్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తులు పార్ట్ వన్గా చేయడం జరిగింది ఇప్పుడు పార్ట్ టూగా వాటికి సంబంధించిన అంశాలను చూద్దాం సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది అలాంటి క్రూషల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫేర్స్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా వార్తల వ్యక్తులని ప్రాంతీయ అంశాలని జాతీయ అంశాలని అంతర్జాతీయ అంశాలని ఇంపార్టెంట్ డేస్ అని ఆ ఇంపార్టెంట్ డేస్కు ఉండేటువంటి థీమ్స్ అని సో ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే చదవడం ఈజీ అవుతుంది అట్ ది సేమ్ టైం దాన్ని రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది అంతేకాకుండా ఇలా కరెంట్ అఫేర్స్ను విడివిడి విభాగాలుగా విభజించుకోవడంతో పాటుగా కరెంట్ అఫేర్స్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటూ మర్జు చేసుకొని చదివినట్టయితే ఆ అంశాలన్నీ కూడా ఈజీగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అటెంప్ చేయడానికి అవకాశం ఉంటుంది సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏదైనా అంశానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే ఆ రిలేటెడ్ అంశానికి సంబంధించిన క్వశ్చన్ అప్పటికి సంబంధించింది అడిగితే అది డైనమిక్ కరెంట్ అఫేర్స్ క్వశ్చన్గా అడగవచ్చు లేదా వార్తల్లో నిలిచిన అంశానికి సంబంధించిన పూర్వపరమైన అంశం కానీ లేదా దాని బ్యాక్గ్రౌండ్ సంబంధించిన అంశం కానీ అడిగినట్టయితే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫేర్స్గా కన్సిడర్ చేస్తారు సో ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకొని చదువుతూ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటూ మర్జీ చేసుకొని చదివినట్టయితే కరెంట్ అఫేర్స్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో జాబ్ కొట్టే అవకాశం కూడా మెరుగవుతూ వస్తుంది సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో భాగంగా మనము మార్చి ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చూద్దాము పార్ట్ టూగా సో మొట్టమొదటి అంశం చూడండి సుమన్ కుమారి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇక్కడ చూడండి బిఎస్ఎఫ్ దళంలో మొట్టమొదటి మహిళ స్నైపర్ సో స్నైపర్ అంటే చాలా దూరం నుండి చూ షూట్ చేసేటువంటి ఒక వ్యక్తి అంటే గురు చూసి చూ షూట్ చేసేటువంటి వ్యక్తి సో వాటి వాళ్ళని స్నైపర్స్ అంటారు సో బిఎస్ఎఫ్ దళంలో మొట్టమొదటి మహిళ ఎప్పుడైనా చెప్తాను కీ పాయింట్స్గా ఏం గుర్తుంచుకోవాలి కరెంట్ అఫేర్స్లో భాగంగా అంశాలు అంటే మొట్టమొదటిసారి లేదా రికార్డు నెలకొల్పారు లేదా భారతదేశానికి సంబంధించిన అంశం ఏదైనా అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిందా లేదా తెలంగాణ సంబంధించిన అంశం అంతర్జాతీయంగా లేదా భారతదేశ పరంగా ఖ్యాతి గాంచిందా అలాంటి వాటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కరెంట్ అఫేర్స్లో భాగంగా సో ఇక్కడ చూడండి బిఎస్ఎఫ్ దళంలో మొట్టమొదటి మహిళ స్నైపర్గా రికార్డు నెలకొల్పిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు ఎవరంటే సుమన్ కుమార్ సో ఈమె హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాకు సంబంధించినటువంటి వాసి సో మ్యాక్సిమం బిఎస్ఎఫ్ దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్ ఎవరు అని అడగవచ్చు ఎవరు అంటే సుమన్ కుమార్ లేదా సుమన్ కుమార్ ఇటీవల వార్తలు నిలిచారు దేనికి సంబంధించింది అని అడగొచ్చు ఏంటి అంటే బిఎస్ఎఫ్ దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్ సో బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా సరిహద్దు భద్రతా దళం సో ఈ సరిహద్దు భద్రతా దళం లేదా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు ప్రస్తుతం అంటే నితిన్ అగర్వాల్ ఎవరు నితిన్ అగర్వాల్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి బిఎస్ఎఫ్ దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్ ఎవరు అంటే సుమన్ కుమారి సో ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ సో బీఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు ప్రస్తుతం అంటే నితిన్ అగర్వాల్ ఎవరు నితిన్ అగర్వాల్ నెక్స్ట్ అంశం నెక్స్ట్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సుధామూర్తి సో రాజ్యసభకు నామినేట్ అయినటువంటి వ్యక్తిగా ఇటీవల వార్తలో నిలిచారు సో రాజ్యసభకు నామినేట్ ఎంతమంది అవుతారు అంటే పన్నెండు మందిని రాజ్యసభకు నామినేట్ చేశారు ఎవరంటే రాష్ట్రపతి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి చాలా ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగినటువంటి బిట్ సో రాష్ట్రపతి ఎంతమందిని రాజ్యసభకు నామినేట్ చేస్తారు అని అడుగుతారు ఎంతమంది అంటే పన్నెండు మంది సో దీనికి సంబంధించిన అంశం ఆ పన్నెండు మంది ఏ విభాగాలకు అంటే ఎల్ఎస్ అనేది గుర్తుపెట్టుకోండి ఎస్ఏఎల్ఎస్ అంటే సైన్స్ ఏ అంటే ఎస్ అంటే సైన్స్ ఎస్సీఏఎల్ఎస్లో ఏ అంటే ఆర్ట్స్ ఇంకో ఎల్ అంటే ఏంటి అంటే లిటరేచర్ ఇంకో ఎస్ అంటే అంటే సోషల్ సర్వీస్ ఈ విభాగాల్లో ఎవరైతే కృషి చేశారో ఎక్కువ సేవ అందించారో వాళ్లకు ఈ నామినేట్ పదవి ఇవ్వడం జరుగుతుంది రాజ్యసభకు సో అప్పర్ హౌజ్ అంటాం కదా సో అప్పర్ హౌజ్ ఆఫ్ ది పార్లమెంట్ సో ఎగో సభ ఈ ఎగువ సభ అయినటువంటి రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు రాష్ట్రపతి అంటే పన్నెండు మంది సో ఎవరు రాజ్యసభకు పన్నెండు మంది ఎవరు నామినేట్ చేస్తారని అని కూడా అడవచ్చు ఎవరంటే రాష్ట్రపతి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి చాలా ఎగ్జామ్లో అడిగారు సో ఇటీవల ఎవరిని నామినేట్ చేయడం జరిగింది అంటే సుధామూర్తి ఆమె ఒక రైటరు చాలా పదవులో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ఫోసిక్ సంబంధించినటువంటి వ్యక్తి సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో ఆమె పద్మశ్రీ అవార్డును ఎప్పుడు పొందారంటే రెండు వేల ఆరులో పద్మభూషణ్ని రెండు వేల ఇరవై మూడులో పొందడం జరిగింది సో రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేస్తారు రాజ్యసభకు అంటే పన్నెండు మందిని సో ఏ విభాగంలో మెరుగైన సేవలు లేదా విశేష కృషి చేసినటువంటి వ్యక్తి అంటే ఎస్ఏఎల్ఎస్ అనేది గుర్తుపెట్టుకోండి సైన్స్ ఆర్ట్స్ లిటరేచర్ అండ్ సోషల్ సర్వీస్ ఈ నాలుగు విభాగాల్లో విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తులను పన్నెండు మందిని రాజ్యసభకు ఎవరు నామినేట్ చేస్తారంటే రాష్ట్రపతి సో ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే సుధామూర్తి ఎవరు సుధామూర్తి నెక్స్ట్ బ్లూంబర్గ్ బిలియనిస్ ఇండెక్స్లో ఇటీవల ప్రపంచ అత్యంత ధనికుడుగా నిలిచింది ఎవరు అంటే బోజెస్ ఎవరు బోజెస్ సో గత ఎపిసోడ్లో ఎవరు పేరు చెప్పుకున్నాము ఎలెన్ మస్క్ సో ఎలెన్ మస్క్ని నెట్టి ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచ కుబేరుడుగా లేదా ప్రపంచ అత్యంత ధనవంతుడిగా పేరుగాంచింది ఎవరు అంటే జెఫ్బోజెస్ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు ఎలన్ మస్క్ నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇక్కడ చూడండి ఈ అంశంలో తొలి భారతీయుడు సో తొలి భారతీయుడు అనేది ఇక్కడ కీవర్డ్ సో తొలి మొట్టమొదటిసారి రికార్డు నెలకొల్పాయి అనేది కీవర్డ్స్ పదే పదే చెప్తున్నాను గుర్తుంచుకోండి ఆ కీవర్డ్స్ ఉన్నటువంటి వాటిని ఎక్కువగా చూసుకొని మిగతా కరెంట్ అఫేర్స్లో భాగంగా సో ప్రపంచ ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీనివాసన్ కే స్వామి సో ఈ శ్రీనివాసన్ స్వామి ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును అందుకోవడం జరిగింది సో ఈ ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును ఏ రంగాల్లో కృషి చేసినటువంటి వ్యక్తులకు ఇస్తారు అంటే మార్కెటింగ్ ప్రకటనలు మీడియా పరిశ్రమలో ప్రపంచ స్థాయిలో గణనీయమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తులకు ఈ ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును ఇవ్వడం జరిగింది ఆ మొట్టమొదటిసారిగా అవార్డును పొందినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీనివాసన్ కే స్వామి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి బిట్ నెక్స్ట్ ప్రముఖ జపనీస్ ఆర్కిటెక్ట్ రికెన్ యమమోటో సో రికెన్ ఎమమోటో ఇటీవల వార్తలో నిలిచారు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రిడ్స్కర్ ఆర్కిటెక్చర్ ఫ్రైజ్ గ్రహీతగా నిలిచారు సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఆర్కిటెక్ట్ విభాగంలో చాలా పేరెన్నిక గనటువంటి ప్రైజు లేదా పురస్కారంగా దీన్ని చెప్పుకుంటారు సో ప్రిట్స్కర్ ఆర్కిటెక్చర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పురస్కార గ్రహీత ఎవరు అంటే రికెన్ ఎమమోటో ఎవరు రికెన్ ఎమోమోటో ఏ దేశానికి చెందినటువంటి ఆర్కిటెక్ట్ అంటే జపాన్ అది జపాన్ దేశానికి చెందినటువంటి ఆర్కిటెక్ట్ నెక్స్ట్ హంగేరీ అధ్యక్షురాలు ఇటీవల తన పదవికి రాజీనామా చేయడం జరిగింది సో ఎందుకు పదవికి రాజీనామా చేయడం జరిగింది అంటే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తికి క్షమాభిక్ష పెట్టినందుకు గాను ఆ దేశంలో మా నిరసనలు వెల్లువెత్తడం జరిగింది ఆ నిరసనలు వెల్లువెత్తిన సందర్భంగా తను చేసింది తప్పే అని ఒప్పుకొని ఈ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేయడం జరిగింది ఎవరు అంటే కేటలిన్ నోవక్ ఎవరు కేటలిన్ నోవక్ సో హంగేరీ అధ్యక్షురాలుగా ఇటీవల రాజీనామా చేసినటువంటి వ్యక్తి పేరు ఏంటి అని అడుగు వచ్చేవారు కేటలిన్ నోవక్ నెక్స్ట్ విప్రోకు కొత్త సీఈఓగా నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీనివాస్ పలియా ఎవరు శ్రీనివాస్ పలియా సో మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ అయినటువంటి థియరీ డెలా పోర్ట్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది ఆ పదవిని ఇప్పుడు ఎవరు భర్తీ చేయడం జరిగిందంటే శ్రీనివాస్ పలయ ఎవరు శ్రీనివాస్ పలియా నెక్స్ట్ అంశం అమితవ ఘోష్ అమితవ ఘోష్ రచయితండి ఇటీవల ఏ ఫ్రైజ్ను పొందడం జరిగింది అంటే ఎరాస్మస్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను పొందడం జరిగింది సో నెదర్లాండ్కి చెందినటువంటి ఎరాస్మియానం ఫౌండేషన్ ద్వారా ఈ ప్రతిష్టాత్మకమైన ఎరాస్మస్ ఫ్రైజ్ ఇవ్వడం జరుగుతుంది సో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశాలు వాటికి సంబంధించిన విభాగంలో కృషి చేసినందుకు ఈ అమితావ్ ఘోష్కు ఈ అవార్డు లేదా ఈ ప్రైజ్ రావడం జరిగింది ఎరాస్మస్ ప్రైజ్ సో ఎరాస్మస్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరో అని అడగవచ్చు ఎవరు అమితవ్ ఘోష్ నెక్స్ట్ ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఎంపిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రభోఓ సుబియాంతో సో ప్రభోఓ సుబియాన్తో ఇంతకుముందు ఇండోనేషియా దేశంలోనే రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి సో ఇండోనేషియా యొక్క నూతన అధ్యక్షుడు ఎవరు అని అడుగుతు ఎవరు అంటే ప్రభో సుబియాతో ఎవరు ప్రభో సుబియాతో నెక్స్ట్ అంశం ఐర్లాండ్ ప్రధానమంత్రి ఇటీవల తన పదవికి రాజీనామా చేయడం జరిగింది ఇతను భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఎవరు అంటే లియో వరాత్కర్ ఎవరు లియో వరాత్కర్ సో ఐర్లాండ్ ప్రధానమంత్రిగా రాజీనామా చేయడమే కాకుండా తన పార్టీ అయినటువంటి ఫైన్ గేల్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రకటించడం జరిగింది సో లియో వరత్కర్ ఐర్లాండ్ దేశంలోనే మొట్టమొదటి గే ప్రధానమంత్రిగా కూడా రికార్డు నెలకొల్పినటువంటి వ్యక్తి సో ఐర్లాండ్ ప్రధానమంత్రిగా ఇటీవల రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగు చేయరంటే లియో వరాత్కర్ నెక్స్ట్ జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ మౌషమి భట్టాచార్య సో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించబడ్డటువంటి వ్యక్తులు ఎవరు అంటే జస్టిస్ సుజయ్ పాల్ మరియు జస్టిస్ మౌసమి భట్టాచార్య ఈ ఇద్దరు కూడా వేరే రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు న్యాయమూర్తులుగా బదిలీ పైన రావడం జరిగింది సో ఇటీవల హైకోర్టు న్యాయమూర్తులుగా బదిలీపై వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అని అడవచ్చు అంటే జస్టిస్ పాల్ మరియు జస్టిస్ మౌషమి భట్టాచార్య సో హైకోర్టుకు సంబంధించిన అంశం కాబట్టి తెలంగాణ అడ్వకేట్ జనరల్గా ఎవరు ఉన్నారు ఇప్పుడు ఏ సుదర్శన్ రెడ్డి సో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు అంటే అలోక్ ఆరాధే ఎవరు అలోక్ ఆరాధే సో తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర హైకోర్టు యొక్క నూతన భవనానికి శంకుస్థాపన జరిగింది ఇటీవల ఎక్కడ అంటే రాజేంద్రనగర్లో ఎక్కడ రాజేంద్రనగర్లో నెక్స్ట్ పాలస్తీనా ప్రధానమంత్రిగా నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ ముస్తఫా సో మహమ్మద్ ముస్తఫా ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మహమూద్ అబ్బాన్ యొక్క అబ్బాస్ యొక్క సలహాదారునిగా పనిచేసినటువంటి వ్యక్తి సో ఈ మహమూద్ అబ్బాస్ యొక్క సలహాదారునిగా ఎన్నో ఏ పాటు ఉన్నటువంటి వ్యక్తిని ఇటీవల పాలస్తీనా ప్రధానమంత్రిగా నేమకం పొందినటువంటి వ్యక్తిగా అక్కడ ప్రకటించడం జరిగింది ఎవరు అంటే మహమ్మద్ ముస్తఫా నెక్స్ట్ వివిధ రంగాల్లో సత్తా చాటుతున్నందుకు గాను నలుగురు ప్రముఖ భారతీయ అమెరికన్ మహిళలకు కాన్సులేట్ జనరల్ సత్కారం ఇవ్వడం జరిగింది అమెరికాకు సంబంధించి సో అమెరికన్ మహిళలకు కాన్సులేట్ జనరల్ సత్కారం ఇవ్వడం జరిగింది ఆ మహిళలు ఎవరో చూద్దాం న్యూజెర్సీకి చెందినటువంటి తొలి భారతీయ మేయర్ నీనా సింగ్ నెక్స్ట్ విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నటువంటి మహారాణి రాధికా రాజే గైక్వాడ్ ఆర్డబ్ల్యూజే బన్బాన్ హెల్త్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాక్టర్ ఇందుల్యు మరియు గ్రామీణ భారతంలో మహిళలు చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్నటువంటి దేశా దేశాయ్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షురాలు మేఘా దేశాయ్ ఈ నలుగురు కూడా అమెరికన్ మహిళ అమెరికన్ కాన్సులేట్ జనరల్ సత్కారం చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఎంతమంది నలుగురికి నెక్స్ట్ నాగరాజు సురేంద్ర సో నాగరాజు సురేంద్ర ఇటీవల వార్తలో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందినందుకు గాను సో నాగరాజు సురేంద్ర గారి యొక్క కలం పేరు ఏంటి అంటే ఎలనాగ సో కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందినటువంటి వ్యక్తిన నాటి కాలం అనే తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ గాను సో కేంద్ర అకా సాహిత్య అకాడమీ పురస్కారం పొందినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అని అడగచ్చు ఎవరు అంటే నాగరాజు సురేంద్ర లేదా నాగరాజు సురేంద్ర గారి యొక్క కలం పేరు ఏంటి అని అడగచ్చు ఏంటి ఎల్లనాగా నెక్స్ట్ పాకిస్తాన్కి సంబంధించిన అంశం చూడండి పాకిస్తాన్లో ఇటీవల కొత్త ప్రధానమంత్రి అధ్యక్షుడు ఎన్నిక కావడం జరిగింది ప్రధానమంత్రిగా ఎన్నిక వ్యక్తి ఎవరు అంటే షెహాజ్ షరీఫ్ ఎవరు షహబాజ్ షరీఫ్ సో రెండోసారి పాక్ అధ్యక్షుడిగా ఎన్నికబడ్డటువంటి కాబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే ఆసిఫ్ అలీ జర్దారి సో ఆసిఫ్ అలీ జర్దారి ఎన్నో అధ్యక్షుడిగా ఉన్నారు పాకిస్తాన్ కంటే పద్నాలుగవ అధ్యక్షుడిగా నెక్స్ట్ అంశం సర్దార్ రమేష్ సింగ్ అరోడా సో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిన మొట్టమొదటి సిక్కు వ్యక్తికి మంత్రి పదవి రావడము వార్తల్లో నిలిచిన అంశంగా ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు సో మైనారిటీ శాఖని ఇతనికి ఇవ్వడం జరిగింది సో పాకిస్తాన్లో మైనారిటీ శాఖ మంత్రిగా నిమ్మకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్దార్ రమేష్ సింగ్ అరోడా నెక్స్ట్ అంశం తమిళిసై సౌందర్ రాజన్ సో తమిళిసై సౌందర్ రాజన్ ఇటీవల తన పదవికి రాజీనామా చేయడం జరిగింది తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి సో తెలంగాణ గవర్నర్గా పనిచేస్తున్న పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం రాజీనామా చేయడం జరిగింది సో అంటే తెలంగాణ గవర్నర్గా పనిచేశారు ఆమె సో పుదుచ్చేరికి సంబంధించి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఉన్నారు ఈ రెండు పదవిలకు రాజీనామా చేయడం జరిగింది రాజీనామా లేఖను ఎవరికి సమర్పించారు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి గవర్నర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి అని అడగచ్చు ఎవరికంటే రాష్ట్రపతికి సో తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అంటే తమిళసై సౌందరరాజన్ ఆ పదవి పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా మరియు పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలను స్వీకరించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు గవర్నర్గా ఎవరు ఉన్నారంటే జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ రాధాకృష్ణన్ నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే రవీందర్ రెడ్డి ఎవరు రవీందర్ రెడ్డి నెక్స్ట్ సందీప్ పాండే సో సందీప్ పాండే సామాజిక ఉద్యమకారుడు ఇటీవల వార్తల్లో నిలిచాడు ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆయన పొందినటువంటి డిగ్రీలను ఇతను వదులుకోవడం జరిగింది సో ఆయన కాలిఫోర్నియా నుంచి ఒక డిగ్రీని పొందడం జరిగింది సో న్యూయార్క్లో ఉన్నటువంటి ఒక సంస్థలో లేదా యూనివర్సిటీలో ఇంకొక డ్యూఎల్ డిగ్రీని చేయడం జరిగింది సో బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి తాను చేసినటువంటి పిహెచ్డి డిగ్రీని వదులుకున్నారు అంతేకాకుండా సిరాక్యూజ్ యూనివర్సిటీ నుంచి అది ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో తాను చేసినటువంటి డ్యూఎల్ ఎంఎస్సి డిగ్రీలను కూడా వెనక్కిచ్చేశారు సో అంతకుముందు కూడా ఇతను గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం సో రామన్ మెగసెస్ అవార్డును కూడా వెనక్కి ఇస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది సో ఇతను ఒక సామాజిక ఉద్యమకారుడు ఇప్పటి వరకు మనము మార్చ్ ఇరవై ఇరవై సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం సో ఈ మార్చ్ ఇరవై ఇరవై సంబంధించినటువంటి వార్తల వ్యక్తులకు సంబంధించి పార్ట్ వన్ గాను పార్ట్ టూ గాను చెప్పుకున్నాం ఎప్పుడైనా మనము కరెంట్ అఫైర్స్ చేసినప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎండ్ ఎపిసోడ్లు అంటే అది ప్రాంతీయాంశం అనే జాతీయాంశం అంతర్జాతీయాంశం వార్తలు వ్యక్తులు ఇంపార్టెంట్ డేస్ సంబంధించిన ఎండ్ ఎపిసోడ్లో వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం గత కొన్ని ఎపిసోడ్స్గా సో ఇప్పుడు ఈ మార్చ్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన వార్తలు వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం చూడండి సో ఎప్పుడైనా వీటికి సంబంధించిన ఆన్సర్స్ నేను చేయడం లేదండి ఎందుకంటే మీకు రివిజన్గా ఉపయోగపడుతుంది అని లేదా మీరు ఆ స్లైడ్ దగ్గరికి వెళ్ళినట్టయితే దాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆన్సర్ చెప్పడం లేదు గమనించగలరు ఈ అంశాన్ని నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే సో ఆన్సర్ చెప్పేస్తే ఈజీ అవుతుంది కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడాలనే ఉద్దేశంతో రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ రెండు ఆప్షన్స్ ఉంచుతున్నాను అంతేకాకుండా వాటికి తగ్గ ఏదైనా హింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని అటెంప్ట్ చేసే విధంగా అప్పుడు మీరు ఎగ్జామ్స్ స్కోర్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సో ఇప్పుడు ఈ అంశంలో భాగంగా మనం చర్చించుకున్నటువంటి అంశాలేంటి వార్తలు వ్యక్తులు వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ క్వశ్చన్ చూద్దాం చూడండి సో మొట్టమొదటి క్వశ్చన్ చూడండి థింకింగ్ ఫా థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనే పుస్తకాన్ని రచించింది ఎవరు కార్డర్ కార్డర్ డల్లాసా డేనియల్ క్యానమన రూబీ అల్కథానియా ప్రభావర్మన చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను ఇంకా ఒక మనస్తత్వ శాస్త్రవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత అని కూడా చెప్పుకున్నాను సో ఎవరు డానియల్ క్యానమన రూబీ అల్ఖతానియా ప్రభావర్మన కార్డర్ డలసా సో బి అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి ఏ అండ్ డి ఆన్సర్ కాదు ఏ అండ్ డి ఆన్సర్ కాదు బీ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనే చాలా చాలా ఫేమస్ బుక్ అండి చాలా మంచి బుక్ చదవాల్సిన బుక్ సో థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనే పుస్తకాన్ని రచించింది ఎవరు కాటర్ డలాసా డేనియల్ క్యానమనా రూబీ అల్ఖతానియా ప్రభావర్మన ఏ అండ్ డి ఆన్సర్ కాదండి బీసీలోనే ఆన్సర్ ఉంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిట్స్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ గ్రహీత ఎవరు కేటలిన్ నోవాకా డేనియల్ క్యానమనా రూబీ అల్ఖతానియా రికెన్ ఎమమోటోనా సో ఇందాక చెప్పిన దానికి ఆన్సర్ ఏంటి అంటే డెనియల్ కానమన్ సో డెనియల్ కానమన్ సో కేటలి కేటలిన్ నోవకా రూబీ అల్కథానియా రికెన్ ఎమమోటనా సో ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి బి అండ్ సి ఆన్సర్ కాదు నెక్స్ట్ పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు కేటలిన్ నోవకా దీపమాలిక రూబీ అల్కథానియా దేవేంద్ర జజారియానా సో ఇక్కడ చూడండి దీపా మాలిక్ దేవేంద్ర జజారియాలోనే ఆన్సర్ ఉంది అంటే బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది ఏ అండ్ సి ఆన్సర్ కాదు సో దీంట్లో కూడా దీపా మాలిక్ దేవేంద్ర జజారియాలో ఒకరు గత అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి సో దీపమాలిక దేవేంద్ర జజారియానా సో ఈయన గురించి చెప్తూ మనం రెండు వేల నాలుగు మరియు రెండు వేల పదహారు పారాలింపిక్స్లో బంగారు పథకాలను కైవసం చేసుకోవడం జరిగింది జాలిత్రులో అని చెప్పి చెప్పడం జరిగింది అది హింట్గా గుర్తుంచుకోండి సో దీపమాలిక దేవేంద్ర జజారయానా నెక్స్ట్ బీఎస్ఎఫ్ దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్ ఎవరు సిద్ధి మిశ్రానా దీపాాలిక రూబీ అల్ఖతానియా సుమన్ కుమార్ సో సిద్ధి మిశ్రా చిన్న పాప అని చెప్పుకున్నాను రెండున్నర ఏళ్ళ బాలిక ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని అధిరోహించిన సో ఆన్సర్ అది కాదు దీపమాలిక్ ఇందాక చెప్పినటువంటి పారాలింపిక్ కమిటీ యొక్క పారామిటిక్ దానికి సంబంధించిన సంస్థకు అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి వ్యక్తి సో నెక్స్ట్ రూబీ అల్కతానియా డీనా సో సుమన్ కుమార్యా సిఎండ్ డిలోనే ఆన్సర్ ఉందండి ఏబి ఆన్సర్ కాదు బీఎస్ఎఫ్ దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్ ఎవరు అని చెప్పి చెప్పడం జరిగింది మహి హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లా వాసి అని కూడా చెప్పడం జరిగింది రూబీ అల్కతానియా సుమన్ కుమారియా నెక్స్ట్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకున్న అతిపిన్న వయసు కలిగిన వ్యక్తి ఇంతకుముందు క్వశ్చన్లోనే దీనికి సంబంధించిన ఆన్సర్ చెప్పాను సో బిఎండ్ డిలోనే ఆన్సర్ ఉందండి ఏ అండ్ సి ఆన్సర్ కాదు ఇంతకుముందు క్వశ్చన్లోనే దీనికి ఆన్సర్ చెప్పడం జరిగింది నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఆలోక్ ఆరోధ్యేన అశోక్ తేజన బీర్ల అయ్యేనా అందే శ్రీనా సో ఏ బి ఆన్సర్ కాదండి సిడిలోనే ఆన్సర్ ఉంది నెక్స్ట్ తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఎవరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ ఎవరు గడ్డం ప్రసాద్ కుమార్ సుదర్శన్ రెడ్డి అయిన తన్మయ్ అగర్వాల అడప కార్తీక బి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి ఏ అండ్ సి ఆన్సర్ కాదు నెక్స్ట్ పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైంది ఎవరు షహబాజ్ షరీఫా అసిఫ్ అలీ జర్దారియా సిద్ది మిశ్రానియా జారానా సో ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి బి అండ్ డి ఆన్సర్ కాదు నెక్స్ట్ పాలస్తీనా ప్రధానమంత్రిగా నేమకం పొందింది ఎవరు షహబాజ్ షరీఫా డేనియల్ క్యానమనా అసిఫ్ అలీ జర్దారియా మహమ్మద్ ముస్తఫానా సో సిఎండ్ ఆన్సర్ ఉందండి ఏబి ఆన్సర్ కాదు నెక్స్ట్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరు సో మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కిరీటాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి ఎవరు క్రిస్టినా జెకోవానా ఎస్మినా జైతున కరోలిన డాక్టర్ అదితి సేన్ దేనా సో అండ్ డి ఆన్సర్ కాదండి ఏబిలోనే ఆన్సర్ ఉంది సో మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగాయని చెప్పాను ముంబైలో జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత ఈ ఏబీలో కూడా ఒకరు ఫస్ట్ రనర్ అండి ఒకరు విజేత సో మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కిరీటాన్ని కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పాను చెప్ చెక్ రిపబ్లిక్ దేశస్తురాలు అని చెప్పాను సో ఫస్ట్ రన్ రబ్గా లెబనాన్ దేశస్తురాలు అని చెప్పారు సో దీంట్లో ఏబీలోనే ఆన్సర్ ఉంది సిడి ఆన్సర్ కాదు నెక్స్ట్ ప్రసార భారతి చైర్మన్గా నియామకం పొందింది ఎవరు జాన్ నికోల్ లాఫ్టీ ఈటన కుషాల్ మల్లానా జస్టిస్ ఎం ఏఎం ఖాన్విల్కరా నవనీత్ కుమార్ సేగల సి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి ఏబి ఆన్సర్ కాదు సో ప్రసార భారతి గురించి చెప్తూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో దీన్ని ఏర్పాటు చేశారని చెప్పాను న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉందని చెప్పడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పడం జరిగింది సో సిఎండ్లోనే ఆన్సర్ ఉందండి ఏబి ఆన్సర్ కాదు నెక్స్ట్ మలేషియాలో జరగబోయే విశ్వసుందరి పోటీల్లో సౌదీ తరపున పాల్గొనబోతున్న తొలి అమ్మాయి ఎవరు కేటలిన్ నావక డేనియల్ క్యానమునా రూబీ అల్ఖతానియా టికెన్ ఎమోఅటన సో డేనియల్ క్యానము క్యానమన్ కనువేయడం జరిగింది మనస్తత్వ శాస్త్రవేత్త నోబెల్ పురస్కార గ్రహీత అని చెప్పాను సో బి ఆన్సర్ కాదు సో రూబీ అల్ఖతాని వచ్చేసి సౌదీ అరేబియాలో జరు సౌదీ అరేబియాకు సంబంధించిన వ్యక్తి అని చెప్పాను రికెన్ ఎమమో మోటో ఒక ఆర్కిటెక్ట్ అని చెప్పాను సో సిడీలోనే ఆన్సర్ ఉందండి ఏబి ఆన్సర్ కాదు ఇప్పటి వరకు మనము మార్చ్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకున్నాం సో ఈ కరెంట్ అఫేర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి పార్ట్ వన్ పార్ట్ టూగా ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూగా చెప్పుకున్నాము ఎపిసోడ్ టూలో ఈ అంశాలకు సంబంధించినటువంటి మల్టిపుల్ చాయ్ క్వశ్చన్స్ కూడా చేయడం జరిగింది ఆ మల్టిపుల్ చాయ్స్ క్వశ్చన్స్ను కూడా రెండు ఆప్షన్ తీసేసి రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే వాటికి హింట్ ఇస్తూ మీకు ఆన్సర్ గుర్తించమని చెప్పడం జరిగింది ఎందుకంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మరియు మీకు రివిజన్కు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సో ఎప్పుడైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు చదవడం ఎంత ఇంపార్టెంటో రివిజన్ చేయడం అంత ఇంపార్టెంటో ఆ రివిజన్ చేసిన దాన్ని ఇలా మోడల్ పేపర్స్లు గాను అంటే ఇలా మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్ చేయడం కానీ మోడల్ పేపర్స్ రాయడం కానీ టెస్ట్ సిరీస్ రాసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది సో ఇప్పటి వరకు మనము మార్చ్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తులు వాటికి సంబంధించిన అంశాలు మరియు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కూడా చూసాం కదా ఇంకొక ఎపిసోడ్తో ఇంకొన్ని అంశాలతో మేము ముందుంటాము టీషార్ట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీషాట్ తరఫున ఆల్ ద బెస్ట్ ధన్యవాదాలు